Namaste. September 17, Ivala Telangana, Vimochana Dinotsavam, Kondar Vilina Dinotsavanga, Marikondar Vidroha Dinanga, Yavarkivalga, Jarpuntu Unnar. Kani Prabhutva Matram ee Karyakramanni Adhikarikanga, Nirvahinchatle. Telangana Udyama Samayamlo, KCR Chala Spashtanga, Adhikarikanga Nirvahinchalsina Avasaram Undani, Anati Congress Prabhutvanni Demand Chesaru, Telangana Vaste, Mana Prabhutvamlo Khachitanga, Adhikarikanga Nirvahistamannaru. Kani ఇప్పుడు కేసీఆర్ మాట మార్చారు, అసెంబ్లీ సాక్షిగా ఇది నిర్వహించాల్సిన అవసరం లేదు అని 2017-18లోనే స్పష్టం చేశారు. దీనిపై మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు లైవ్ లో ఉన్నారు. నమస్తే కోదండరామ్ సార్. నమస్కారం. మీరు చేశారా సార్ ఇవాళ విద్రోహమా, విలీనమా, విమోచనమా? పార్టీ కార్యాలయంలో విలీన దినం జరిపినాం. ఇవాళ కాదు, జేఏసీ గా ఉన్న రోజుల్లోనే చాలా చర్చ జరిగింది. అప్పుడు ఎందుకంటే అప్పటికే సమాజంలో అసలు September 17 అనేది ఎవరికి తెలియదు. కానీ September 17 మీద దాదాపు 2004 నుంచి ఒక చర్చ ప్రారంభమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చినాయి. అందుకని September 17 ఎట్లా చూడాలి, ఏం చేయాలి ఆ రోజు అనే చర్చ జేఏసీలో చాలా సుదీర్ఘంగా జరిగింది. వరంగల్లో కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఒక చర్చ జరిగింది. కాబట్టి ఆ రోజు చాలా సుదీర్ఘ చర్చ అనంతరం అందరం కూడా దీన్ని విలీన దినంగా జరుపుకుందామని నిర్ణయానికి వచ్చినాం. మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే, విలీనం తర్వాత జరిగిన పరిణామాల మీద ఎవరు వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకోండి, కానీ విలీనమే జరగలేదంటానికి అయితే వీల్లేదు కదా. మనం భారతదేశంలో విలీనమైన ఈ విలీనం వెనుక కూడా ఒక సుదీర్ఘమైన ప్రజా పోరాటాలు ఉన్నాయి. ఈ ప్రజా పోరాటాలు 3 పాయలుగా సాగినాయి. అందులో అన్నిటికంటే బలమైంది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సాయుధ పోరాటం. ఈ పోరాటం ప్రధానంగా తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ మీద జరిగింది. భూస్వామ్య వ్యవస్థ అంతం కావాలి, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలని వాళ్ళు కోరుకున్నారు. అంటే సమాజంలో ప్రజాస్వామ్యం రావాలి, రాజకీయ రంగంలో కూడా ప్రజాస్వామ్యం రావాలని కోరుకున్నారు. సోషలిస్టులు కూడా ఇదే తరహాగా వ్యవహరించారు. ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఒక బలమైన శక్తిగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని కోరుకున్నది. రాచరిక వ్యవస్థ పోయి ప్రాతినిధ్య ప్రభుత్వం రావాలి, అంటే ప్రధానంగా ఒక రాజకీయ వ్యవస్థలో మాత్రం ప్రజాస్వామ్యం రావాలనేది వాళ్ళ డిమాండ్. ఈ 3 పోరాటాల వల్ల నిజాం పాలన బలహీనమైపోయింది. సరే, ఇప్పుడు ఆ రోజు మీరు జేఏసీ తరఫున చర్చలు జరిపి తెలంగాణ విలీన దినోత్సవం జరపాలి అని అనుకున్నారు, కానీ కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరిపి తీరాలి అని ప్రకటించారు కదా 2014 అనుకుంటా, ఐ థింక్ 14 కాదు, దానికంటే ముందే 2010 నాకు గుర్తున్నంత మేరకి. కానీ ఆ మాట అన్నాక జేఏసీలో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు విలీన దినం జరుపుకుందామని అందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాం. కేసీఆర్ గారు చర్చలో ఆయన లేరు, కానీ వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఉన్నారు. ఆ రోజు జరిగిన నిర్ణయాన్ని వారు కూడా అంగీకరించారు. అప్పటి నుంచి అందరం కూడా విలీన దినం జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. విలీన దినం జరుపుకోవటం ద్వారా తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఉద్యమాలు మనం గుర్తు చేసుకోగలుగుతాం. ఆ ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొంది భవిష్యత్తులో కూడా మనం ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఒక సంకల్పంతో పూనుకోగలమనేది ఆ రోజు మా అందరి ఆలోచన. సరే, మంచి ఏమన్నా తప్పులు జరిగినా ఈ ప్రజాస్వామిక విలువలు మాత్రం మనకు ప్రాతిపదికగా ఉంటాయి. ఆ ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి విలువలు కాబట్టి, ప్రజల ఉద్యమాల నుంచి వచ్చినవి కాబట్టి అవి ప్రాతిపదికగా ఉంటాయి. వాటి ఆధారంగా తెలంగాణ భవిష్యత్ తెలంగాణ నిర్మాణం ఉంటుంది అని అనుకున్నాం. అనుకున్నప్పుడు దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ కోసం అమరులైన వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు, జెండాలు జాతీయ జెండా ఎగిరేయటం, దాంతోపాటు తెలంగాణ జెండా కూడా ఎగిరేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ జనసమితి ఆ విలీన దినాన్ని జరుపుకుంటుంది. ఆ తెలంగాణ సమాజం యొక్క చరిత్రను గుర్తు చేసుకుంటూ ప్రజాస్వామిక విలువల కోసం, సంప్రదాయాల కోసం తెలంగాణ ప్రజలు ఎంత కొట్లాడినరో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తు చేసుకుంటూ దాని వెలుగులో మా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటున్నాం. కేసీఆర్ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఆ పని చేసి ఉండాల్సింది. చేయటం ద్వారా తెలంగాణ లేదు అన్నది ఒకటి అయితే, ఇప్పుడు అసలు సబ్జెక్టే అప్రస్తుతం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అసెంబ్లీలోనే చెప్పారు 2017 అనుకుంటా, ఐ థింక్ ఇప్పుడు కూడా అన్నారు, తర్వాత పోయిన సంవత్సరం అన్నట్టున్నారు. అయితే నేననేది ఏమంటే, తెలంగాణ చరిత్రను ఎట్లా మర్చిపోతామండి? మన చరిత్రను మనం మర్చిపోవటానికి వీల్లేదు. విలీనం జరిగింది ఆ రోజు,
ఆ విలీనం వెనకాల ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష ఉంది అనేది మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత తప్పులు జరిగినాయి. ఆంధ్ర పాలకులు నుంచి వచ్చిన ఉద్యోగ అధికారులు ఇక్కడ ప్రజల మీద వాళ్ళు విచ్చలవిడిగా ఒక వాళ్ళ అస్తిత్వం పైన దాడి చేసినారు. మీకు భాష తెలియదు, యాస తెలియదు అని చెప్పి అన్నారు, మీకు బతుకు తెలియదు అని వెక్కిరించారు. దానికి వ్యతిరేకంగా ముల్కీ ఉద్యమం జరిగింది. కాబట్టి ఒక అసంతృప్తి తెలంగాణలో ఆ తర్వాత పెళ్ళు బిక్కిన మాట నూటికి నూరు పాలు వాస్తవం. కానీ విషయం ఏంటంటే ఆ ఈ చరిత్ర వెలుగులో మేమిగో ఈ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకోవటం చాలా అవసరం. ఈ ఉద్యమాలు ఫ్యూడల్ వ్యవస్థను వ్యతిరేకించి రాచరిక వ్యవస్థను వ్యతిరేకించినాయి. ఒక ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించడానికి జరిగినటువంటి ఉద్యమాలు. విలీనం అనేది ఈ విలువలకు ఒక ప్రతీకగా నిలబడ్డది. ఆ రోజుల్లో విలీనం జరిగితే ఇవన్నీ సాధించుకోగలుగుతాం. కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవటం అంటే ఈ ప్రజాస్వామిక సంప్రదాయాలను గుర్తు చేసుకోవటం. బహుశా కేసీఆర్ గారికి ఈ చరిత్రను గుర్తు చేసుకోవటం, ఈ ప్రజా ఉద్యమాల యొక్క చరిత్రను గుర్తు చేసుకోవటం కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అందుకనే బహుశా ఈ విలీన దినంగా కూడా జరుపుకోవటానికి ఆయన అసలు సుముఖంగా లేరు. ఈ రోజు గురించిన చర్చ ఏమైనా మీ ఇద్దరి మధ్య జరిగిందా? అప్పుడు మేము కూడా కేసీఆర్ గారితో అన్నాం, సార్ దీన్ని ఏకపక్షంగా మనం నిర్ణయం తీసి ప్రకటించడం కుదరదు, దాంట్లో సంశయాలున్నాయి, వైరుధ్యాలున్నాయి, భిన్నాభిప్రాయాలున్నాయి, వీటన్నింటి నడుమ ఏకాభిప్రాయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఓపిక్ గా ఒక చర్చ నిర్వహించుదాం, నిర్వహించిన తర్వాత నిర్ణయానికి వద్దాం, అంతవరకు వద్దు అని. అప్పుడు మేము ఆ చర్చ జరిగిన తర్వాత, అప్పటికే వారు విమోచన దినం జరుపుతామన్నారు, ఆ చర్చ జరిగిన తర్వాత ఏకాభిప్రాయం కుదిరింది విలీన దినం కోసం. అన్ని వర్గాలు కూడా ఆ రోజు విలీన దినం జరుపుకోవడానికి అంగీకరించింది. ఇది జరిపితే ఏమవుతుందంటే చరిత్ర మీద ఒక సరి అయినటువంటి వ్యాఖ్యానం చేసుకోవటానికి వీలేదు, వక్రీకరణలను నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ సమాజము ప్రజాస్వామిక విలువల కోసం చేసినటువంటి పోరాటాలను కూడా మనం సమున్నతంగా దాన్ని చూడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నం తప్పకుండా ప్రభుత్వం కూడా చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోదండమ్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్స్. చూస్తూనే ఉండండి తొలివేలుగు.